వాస్తవానికి చాలా స్పష్టంగా ఆయన ప్రపంచ కుబేరుల స్థానం దొరికినప్పుడు ఆయన ప్రకటించిండ్రు కూడా, కంపెనీ యజమాని ప్రకటించిండ్రు, నాకు ఇక్కడ ప్రాజెక్టులు దొరకబట్టే, టెండర్లు దొరకబట్టే నేను ఇక్కడ పైసలు సంపాదించుకోగలిగిన, ప్రపంచంలో ఇవాళ అత్యధికమైనటువంటి ఆస్తులు కూడా పెట్టగలిగిందంటే ఈ టెండర్లు దొరకటం వల్లనే అని ప్రకటించిండ్రు కూడా. అంటే ఎంత లాభాలు దీంట్లో మీరు వెనకేసుకుంటున్నారు నిజంగా. ఇందులో ఎక్కడ సమస్య వస్తుంది అంటే, మీరు మోటార్లు కొన్నారు, ఈ మోటార్లు ఏ లెక్కన కొన్నారు మనకు తెలియదు, పైపులు మీరే కొంటున్నారు తెలియదు, మామూలుగా వాలు మార్గంలో కాలువ ద్వారా తవ్వితే పోయేదానికి కొత్తగా మీరు పైపులు వేసి పైపుల ద్వారా నీళ్లు తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తుండ్రు, దాంట్లో కూడా విపరీతమైనటువంటి డబ్బులు ఉన్నాయి. ఇవన్నీ వల్ల ఈ పెళ్లి కింద ఖర్చు పెట్టడానికి, అది ఆకుపక్క కింద ఖర్చు అనుకోండి. ఒకటే లైను, ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు కంపెనీ దుబారాగా ఏం ఖర్చు పెట్టలే, అంతకు మించిన లెక్కకు మించినటువంటి ఎక్కడో లాభాలు ఈ మొత్తం ప్రభుత్వ ప్రాజెక్టుల నుంచి దక్కబట్టే ఈ రకంగా అట్లా లాభాలు సంపాదించుకోవటానికి ఇప్పుడు ఏమేమి ప్రయోజనాలు చేకూర్చుండ్రో అవన్నీ ఇప్పుడు తేలవలసిన అవసరం ఉంది.